సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం వెల్కమ్ టు 95 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు పరాధీనమవుతున్నాయి. సర్కార్ జాగా ఖాళీగా కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల నుంచి హౌస్ నంబర్లు పొంది వాటితో కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో సంబంధిత అధికారులు కబ్జాలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. మీడియాలో కథనాలు వస్తే అధికారులు అప్పటికప్పుడు నోటీసులు జారీ చేసి చేతులు తులుపుకుంటున్నారు. కానీ కబ్జాదారులు మాత్రం జాగాలను ఖాళీ చేయడం లేదు. ఫలితంగా ఇప్పటికే పట్టణంలో కోట్ల విలువైన ప్రభుత్వ సింగరేణి స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. కబ్జాలపై ఫిర్యాదులు అందినప్పుడు మీడియాలో వచ్చినప్పుడు అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు. అదే అదునుగా కబ్జాదారులు మున్సిపల్ గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నంబర్లు తీసుకుని భూములను తమ సొంతం చేసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర్ గ్రామ పంచాయతీ సుమారు 8 నుండి 10 ఎకరాల ప్రభుత్వ భూమి కనుమరుగవుతున్న క్రమంలో స్థానికుల సమాచారంతో 95 న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడానికి కబ్జా భాగవతాన్ని బయటపెట్టి ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ భూమిని కాపాడడానికి పోరాటం మొదలుపెట్టింది. అందులో భాగంగా సెక్రటరీ, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు లక్ష్మీదేవిపల్లి మండల తహసీల్దార్ను కలిసి ప్రభుత్వ భూమి కబ్జా ఎవరి ధోరణి వారిదే కనిపిస్తుంది. కానీ ప్రభుత్వ ఖజానాను కాపాడే ప్రయత్నం ఎవరూ చేయడం లేదని కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ తాను ఎన్నో మార్లు ఈ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అక్రమ కట్టడాలను అడ్డుకున్నామని, వారికి నోటీసులు ఇచ్చామని, సంబంధించిన ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని సెక్రటరీ చేతులు దులుపుకున్నాడు. ఆ తర్వాత పరిశోధనలో భాగంగా 95 న్యూస్ ప్రత్యేక బృందం సర్పంచ్, ఉప సర్పంచ్ను కలిసి వివరాలను ఆరా తీసింది. తాము ఇండిపెండెంట్ గా గెలిచామని అధికార బీఆర్ఎస్ నాయకులు తాము చెప్పినా వినకుండా అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయల విలువైన భూమిని కొల్లగొట్టారని ఆరోపించారు. ప్రభుత్వ భూమి అంటూ తెలియజేసే సూచిక బోర్డులను కూడా తొలగించి అక్రమాలకు తెరలేపారని అన్నారు. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర్ పంచాయతీ 46 నెంబర్ సర్వే గల భూమి అక్రమాలకు గురవుతున్న క్రమంలో 95 న్యూస్ వర్ష కథనాలు. దీనిలో భాగంగా ఈ భూమి దేనికి సంబంధించింది, గవర్నమెంట్దా లేదా ప్రైవేటుదా, దానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పుటకు మనతో పాటు ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ అశోక్ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నారు. చెప్పండి, ఈ భూమి గతంలో అధికారులు దీనిపైన ప్రభుత్వ భూమిగా ఎంచి బోర్డులు పెట్టడం జరిగింది. ఆ అధికారులు మారిన తర్వాత తదేప ఇప్పుడు మరలా బోర్డులు తొలగించి యథేచ్ఛగా దానిలో అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీనిపైన పూర్తి వివరణ తెలుపుటకు మనతో పాటు గ్రామ సర్పంచ్ ఉన్నారు. చెప్పండి. నమస్తే అండి, నా పేరు నరేష్ ఈసం, అశోకనగర్ కాలనీ సర్పంచ్. నేను సర్పంచ్ అయి 4 సంవత్సరాల 4 నెలలు అవుతుంది. పలానా సర్వే నెంబరు అంటే దానికి బౌండరీస్ ఉంటాయి. పలానా ఏరియాలో పలానా సర్వే నెంబర్లో పలానా ల్యాండ్ ఉందని ఇంతవరకు మేము గెలిచిన కానుండి ఎంఆర్ఓకి చెప్పాం, కలెక్టర్కి చెప్పాం. ప్లస్ మమ్మల్ని గతంలో కూడా ఇప్పుడు 46 అంటున్నారని ఆ రోడ్డు సైడ్ శ్రీనగర్ వెళ్తుంటే 4-5 ఇళ్ళు కడుతుంటే కూడా ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే 46 అంటున్నారు, రోడ్డు పక్కన కడుతున్నారు కాబట్టి రేపు పొద్దున ప్రాబ్లం మాకు వస్తుందని పనులు ఆఫ్ చేపించి మేము ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే గవర్నమెంట్ భూమి అంటే మన భూమే కాబట్టి దాని పరిరక్షణ కోసం మేము కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం.
కాకపోతే కొంతమంది అధికార పార్టీ అండదండలతో ఏమన్నా చేస్తున్నారో లేదో మాకు తెలియదు. మేమైతే కట్టేటోళ్ళు ఎవరున్నాం, నోటీస్ ఇవ్వగలుగుతున్నాం, ఆపుతున్నాం, కానీ రోజైతే అక్కడ పోయి కావాల కూర్చోలేము కదా. మావి మామూలుగా బీద కుటుంబాలు, సర్పంచ్ గెలిచి మేమేదో ఉద్ధరిద్దాం అనుకున్నాం, కానీ గవర్నమెంట్ అట్లా లేదు. ఎట్లుందంటే పార్టీకి జేఎన్జి జెండా బట్టి అప్పటికప్పుడు చేయలేపెట్టుకే మద్దతు ఇస్తుంది తప్ప, ఇండిపెండెంట్లకు గెలిచి గ్రామాన్ని అభివృద్ధి చేద్దామన్న సర్పంచుల్ని పట్టించుకోవట్లే ఇంకా తొంగలు తొక్కేస్తుంది. అందువల్ల నేనేమంటున్నా అంటే, మీ మీడియా ద్వారా టీవీ 5 95 న్యూస్ ద్వారా నేను కోరుకునేది, అశోక్ నగర్లో ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాని పరిరక్షణకై మీరు కూడా తోడ్పడితే మాకు కూడా చాలా సంతోషం. దానికి తోడు కేసీఆర్ ఏదో డబల్ బెడ్రూమ్ అంటున్నాం. ఇదే భూమి ఉన్న గవర్నమెంట్ భూమి ఎక్కడెక్కడ అవుతుందో, దాన్ని అశోక్ నగర్లో ఉన్న వాళ్ళకి బీదోళ్ళకి ఇస్తే అందరు తలుచుకుంటారని నేను కోరుకుంటున్నాను. అసలు ఆ 46 సర్వే నెంబర్ భూమి మండలంలో ఎక్కడ ఉందో స్థానిక ఎంఆర్ఓకే తెలియదంటే విషయం అర్థం చేసుకోవచ్చు. ఈ కబ్జా భాగోతంపై స్థానిక ఎంఆర్ఓను ప్రశ్నించగా 46 సర్వే నెంబర్ గల భూమి లక్ష్మీదేవిపల్లి మండలం వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నదో తమకు తెలియదని, సరైన గ్రాఫింగ్ లేని కారణంగా ఈ 46 సర్వే నెంబర్లో 500 ఎకరాల ప్రభుత్వ స్థలంతో పాటు 10 ఎకరాలు పట్టా భూమి ఉందని, ఆ పట్టా భూమి ఎక్కడుందో ప్రభుత్వ భూమి ఎక్కడుందో తెలియక మల్లగుల్లాలు పడుతున్నామని, అందువల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామని, అందుకే సర్వే చేయాలంటూ ఏడీ ఆఫీస్కు సమాచారం ఇచ్చామని, ఇప్పటి వరకు అక్కడి నుండి కూడా ఎలాంటి సమాచారం రాలేదని, ఆ సర్వే వస్తే తప్ప తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి విషయంలో ఉన్నతాధికారులు అలసత్వం కబ్జారైళ్లకు వరంగా మారింది. మధ్యాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అశోక్ నగర్ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 46లో గల ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి కొనుగోలు అమ్ముకు చేస్తున్న తరుణంలో స్థానికుల సమాచారంతో 95 న్యూస్ వర్ష కథనాల్లో భాగంగా ఈరోజు లక్ష్మీదేవిపల్లి మండల ఎంఆర్ఓ ఈ భూమికి సంబంధించిన పూర్తి వివరణ, గవర్నమెంట్కి సంబంధించిన భూమి 8 ఎకరాలు ఉన్నది, అసలు అశోక్ నగర్లో ఈ 8 ఎకరాల నుండి 10 ఎకరాల గవర్నమెంట్ భూమి అంటున్నారు ఉన్నదా లేదా, ఉండే గతంలో ఉన్న ఎంఆర్ఓ గారు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను పెట్టించారు, కానీ మళ్ళీ ఆ ఎంఆర్ఓ గారు మారిన తర్వాత యథేచ్ఛగా ఆ భూమిలోని బోర్డులను తీసేసి మళ్ళీ కట్టడాలు కడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిని ఎవరిష్టం వచ్చినట్టు వారు అక్రమంగా దోచుకుంటున్నారు. దానివల్ల ప్రభుత్వానికి ప్రభుత్వ భూములకు గండి పడుతున్న క్రమంలో ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు దానిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, అసలు ఈ దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తారు సార్? చెప్పండి. అశోక్ నగర్ గ్రామ పంచాయతీలో 46 సర్వే గల భూమి ప్రభుత్వ భూమి అన్నట్టుగా దాని మీద కట్టడాలు చేస్తున్నారనే తరుణంలో ఇంతకుముందు ఉన్న ఎంఆర్ఓ గారు దీనిపై హెచ్చరిక బోర్డులు పెట్టారు, అనంతరము మీరు వచ్చిన తర్వాత దాన్ని తొలగించారు. ఇప్పటి నుండి మీరు అప్పటి నుండి ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? నమస్కారం అండి. మన లక్ష్మీదేవిపల్లి రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబర్ 46లో మొత్తం 58 ఎకరాల 18 గంటల్లో భూమి ఉందండి. దీని సబ్ డివిజన్ కాలేదు. దీంట్లో 10 ఎకరాలు పట్టా భూమి ఉంది. యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం 48 ఎకరాల 18 గంటలు పూరంభూ సర్కార్ అని భూమి నమోదై ఉంది. దాంట్లో అశోక్ నగర్ గ్రామం కూడా ఉన్నది, అలాగే మన పాత రైల్వే లైన్ ఉంది, అలాగే మున్సిపాలిటీ డొంక ఒకటి ఉంది. దీంట్లో 10 ఎకరాలు పట్టాలి అండి ఎక్కడనేది నిర్ధారణ కొరకు మేము గతంలోనే ఏడీ ఎస్ఎండల్ఆర్ డైరెక్టర్ గారికి సర్వే కొరకు 2 సార్లు మేము లెటర్ పంపించడం జరిగింది, అలాగే కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఈ ఏడీ గారి దగ్గర నుంచి సర్వే వచ్చిన రిపోర్ట్ వచ్చిన తదుపరి ఎక్కడైతే పట్టా ల్యాండ్ పోను మిగతా గవర్నమెంట్ ల్యాండ్ ఉండదో ఆ గవర్నమెంట్ ల్యాండ్లో అక్రమం ల్యాండ్ ఉంటే వాటిని తొలగించడానికి కట్టి చర్యలు తీసుకుంటాము.
ఈ సర్వే రిపోర్ట్ వచ్చేది ఎన్నడు? ఇప్పటికే దరిదాపు సగం ఎక్కువ భూమిని కబ్జాదారులు ఆక్రమించుకొని కొనుగోలు అమ్మకాలు కట్టడాలకు పాల్పడుతున్నారు. సర్వే రిపోర్టింగ్ వచ్చే వరకు ఈ గ్రామ పంచాయతీలోని 10 ఎకరాల భూమి కనుమరుగైపోతుందేమో అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది గత కొంతకాలంగా అశోక్ నగర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న తంతు. దీనిపైన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటే కబ్జాదారులకు అధికార పార్టీలోనే కొంతమంది ప్రజాప్రతినిధులు అండదండలు, ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు దండిగా ఉన్నాయి అని ఆరోపణలు వెలువడుతున్నాయి. లేకుంటే ఇంత కాల వ్యవధి ఏంటి అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు దీనిపైన త్వరగా తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను భూ కబ్జాదారుల నుండి కాపాడవలసిందిగా కోరుతున్నారు. ప్రభుత్వ భూములకు కాపలాగా ఉండి వాటిని కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అన్యాక్రాంతమయ్యేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేసి కబ్జా చర్య నుండి ఆ భూమికి విముక్తి కల్పించేందుకు ప్రభుత్వ స్థలాన్ని కాపాడి ప్రభుత్వ ఆదాయానికి గండం కొడుతూ వనరులను నాశనం చేస్తున్న వారి ఆట కట్టించడానికి 95 న్యూస్ రంగంలోకి దిగుతోంది. ఎంత దూరమైనా ఎక్కడి వరకైనా ఎంతటి వారున్నా ఎదిరించి నిలుస్తుంది. కబ్జా రాయిళ్ల భారతం పడుతుంది. వరుస కథనాలు ప్రసారం చేస్తూ వాళ్ల గుండెల్లో నిద్రపోతుంది. పారా హుషార్.